శ్రీకాకుళం జిల్లా పెద్దసీది గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలకు పిల్లలు వెళ్లాలి అంటేనే ఎలాంటి రోగాలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే మురికి నీరు పాఠశాల కాంపౌండ్ వాల్ చుట్టూ ఉండిపోవడంతో దుర్వాసన దోమలకు నిలయంగా మారింది. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ చుట్టూ వస్తున్న మురికి నీటిని దారి మళ్లించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. సార్, మేము ఈఓపీడీ గారికి చేసాం సార్. మా పాత ప్రభుత్వం ఈఓపీడీ గారికి చేసాము. తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్, ఇవి రెండు పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా మేము చెప్పామండి. చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించి ఏదో చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు సార్. అంతవరకేమో మేము వంటగది ఏమో మార్చేసామండి. అది జరిగింది. వంటగది ఎందుకు మార్చారు? ఈ కాలువ వల్లే సార్, మురికి కాలువ వల్ల. మురికి కాలువ వల్ల అక్కడ ఉన్నటువంటి వంటగది మరొక వంటగది మరొక రూమ్ లో పెట్టారు. మరొక దగ్గర తీసుకొచ్చాము, మరొక దగ్గర తీసుకొచ్చాము. అది ఆ డైనింగ్ కూడా అక్కడ లేదు. మా తలుగా దీని దగ్గరే చేస్తున్నాం. స్టేజ్ దగ్గర రూమ్ చెట్టు కింద చెట్టు కింద దానివల్ల మిగతా రూమ్ కూడా చాలా ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది అవుతుంది. చెట్టు కింద వంటలు అవుతున్నాయి. వంటలు అవుతున్నాయి చెట్టు కింద. చెట్టు కింద అంటే ఇప్పుడు అక్కడ కొద్దిగా ఎండల బాగా ఎండలు అయ్యాయి కదా సార్, దాని ప్రాప్తికి ఏమో అక్కడ మార్చామంటే తాత్కాలికంగా ఇప్పుడు అది బాగు చేస్తామని చెప్పారు ప్రెసిడెంట్లు ఇద్దరును. కానీ ఇంతవరకు బాగు చేయలేదు. అదే విషయం అన్నమాట. మేము ఆల్రెడీ ఈఓపీడీ గారికి రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆరోగ్యరీత్యా మరి మేము మార్చవలసి వచ్చింది. మాకు వేరేగా ఇక్కడ వంట ఉండడానికి వేరేగా మాకు వేరే రూమ్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? నెల రోజులు అయిపోయింది సార్. నెల రోజులు అంతకు ముందు నుండి మీకు ఇబ్బందులు లేవా? అప్పుడు లేదు సార్, ఇక్కడ ఏది స్టాక్ లేదు.